హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇన్ఫినిట్ పెటల్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన బొచ్చగనపైకి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళను తయారు చేసుకుందామా? ముందు పదార్థాలను చూద్దాం. పొడి బియ్యపు పిండి 2 కప్పులు, 2 గుప్పెళ్ళు పచ్చిశనగపప్పు ముందుగానే నానపెట్టుకొని పెట్టుకోండి. 2-3 గంటలు నానితే సరిపోతుంది. 1/4 కిలో బెల్లం తరుగు, కొంచెం ఇలైచి పౌడర్. మీరు పొడి బియ్యపు పిండి బదులు తడి బియ్యపు పిండి పెట్టుకొని కూడా కుడుములు చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొడి బియ్యపు పిండి తీసుకున్నా. ముందు పిండిలోకి చిటికెడు ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఎంత ఎక్కువైనా పర్వాలేదండి, మీరు వేసుకుంటే పంటికి తగులుతూ బాగుంటాయి. ఆ తర్వాత బెల్లంని కొంచెం కరగబెట్టుకొని, కొంచెం లేత పాకం వచ్చే వరకు కరగబెట్టుకొని పిండిలో వేసుకొని నెమ్మదిగా పిండిని కలుపుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం పిండిని మీరు బెల్లం పాకంతో మిక్స్ చేయడానికే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు పిండి తడవకపోతే కనుక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నిదానంగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. వేళ్ళతోటి నొక్కుంటూ పిండిని ఇలా ఒక ఉండలాగా తయారు చేసుకోండి. ఇలా తయారైన తర్వాత పిండి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని అవి బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఉండ్రాళ్ళు కుడుములు పెట్టుకోవడానికి కింద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల కుడుములు ఉండ్రాళ్ళు ఉడికినాక మంచి టేస్టీగా అనిపిస్తాయి. ఇలా చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం కుడుముల్ని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మరీ పలచగా ఒత్తుకోవద్దు. ఇలా ప్రెస్ చేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. మంచిగా చూసారా ఎంత చక్క కుడుములు మనం ప్రెస్ చేసుకొని పెట్టుకుంటున్నామో. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోండి. ఎన్నో రకాల కుడుములు ఉండ్రాలు తయారు చేస్తారండి. నేను ఎప్పుడు ఇలాంటి కుడుములు ఉండ్రాళ్ళే తయారు చేస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం టేస్టీగా అనిపిస్తాయి నాకు. మీరు కూడా మీ నచ్చిన పద్ధతిలో ట్రై చేయండి. ఒకసారి ఇప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఈ పద్ధతి కూడా మీరు ట్రై చేసుకోండి. కుడుములు రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు ఉండ్రాళ్ళని ట్రై చేద్దాం మనం. ఉండ్రాళ్ళకు కూడా సేమ్ అలాగే ప్లేట్కి మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా నేను 2 ప్లేట్స్ పెట్టుకున్నానండి. 2 ప్లేట్స్ కుడుములు, 2 ప్లేట్స్ ఉండ్రాళ్ళు. ఇలా పెట్టుకున్న ట్రేని మనం ఆల్రెడీ ముందే బాయిల్ అయిన ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. మూత క్లోజ్ చేసేసుకోండి. 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా మన బొచ్చగానపైకి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోయినాయండి. ఒకసారి ఈ పద్ధతిలో కూడా మీరు ట్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు